పాత కాలువలు పూడ్చి నిబంధనలకు విరుద్ధంగా కొత్త కాలువ వేసే తన పొలంలోని అక్రమంగా రోడ్డు వేశారని ఎల్లారెడ్డిపేట మండల రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాలయ్య అనే రైతుకు చెందిన వ్యాపార భూమిలో నిబంధనలకు విరుద్ధంగా కొత్త కాలువను తవ్వి పొలంలోనే అక్రమంగా రోడ్డు చేశారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న తమపై బాధ శ్రీను బాధ ఎల్లం గొల్ల భూమయ్య అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలని రైతులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గుంటకు 70,000 రూపాయల భూమి విలువ గలది, నాది దాదాపు 4 ఎకరాల పెట్టు అవుతుంది. మరి దీనికి న్యాయం అనేది లేదా? రాష్ట్ర ఎంఆర్ఓ దగ్గరికి కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి వెళ్ళినా నేను సిద్ధంగా ఉన్నా. నాకు రాసి ఇచ్చిన పేపర్లు ఉన్నాయి. నేను ఎవరికి అన్యాయం చేయలే. వాళ్ళది 7,000 ఖర్చు అయిన దానికి బాధ అనిపిస్తే నాది ఒక గుంటకు 70,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుని ఉన్నా, కొనుక్కొని ఉన్నా. మాకు వెనకటి నుంచి తాతవయ్యలు ఇచ్చింది కాదు, మేము కష్టపడి కొనుక్కున్న భూమి అది. ఇష్టారాజ్యంగా తవ్వదీసి మళ్ళీ మీదకెళ్ళి పంట పొలాల్లో రాదారి ధ్వంసం అని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పేపర్లు ఎక్కించుకున్నాడు. పిలువురు ఎంఆర్ఓ ఆఫీస్కి పిలుస్తారా, పోలీస్ స్టేషన్కి పిలుస్తారా? మీరు ఎక్కడ పిలిచినా, కలెక్టర్ ఆఫీస్ పిలిచినా నేను అచ్చితానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేము, మాకు అన్యాయం జరగకుండా చూడండి. కాలువ కిందికి వెళ్ళని చెప్పేసి కాలువ పై భాగం నుంచి తీయడం జరిగింది. మళ్ళీ ఏమన్నా అంటే అది పై కాలువ కాబట్టి పాత కాలువ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఏమాలు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఏమని రోడ్డు క్రింది భాగము అరగజం కాలువ అని రాసిర్రు, గజంన్నర కాలువ తీసిర్రు. పైభాగం అని చెప్పేసి ఇప్పుడు కింది భాగం నుంచి పైభాగానికి తీయడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది అందరి సమక్షంలో అందరు రైతుల సమక్షంలో జరిగినటువంటి వేది ఒప్పంద పత్రం. ఈ పత్రంలో ఉన్నట్టు వాళ్ళు మార్చుకున్నారా? కనీసం జేసీపీ వచ్చిందని కనీసం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా? కనీసం మమ్మల్ని పిలిచిరా? సంతకం పెట్టిన వాట వాస్తవమే. ఏమని పెట్టినాం? అరగజం కాలువ అనేది క్రింది వైపు ఉండాలని పెట్టిరు. గజంన్నర కాలువ అంటే గజంన్నరగా ఒక గజంన్నర అంటే 5 ఎకరాల నుంచి గజంన్నర అంటే సుమారు 5 గుంటల దాకా పోతుంది. దీనికి ఏంది పరిహారం? మాకు ఎలా ఉన్న కాలువ, ఆ పాత కాలువను మూసే హక్కు ఎవరికి లేదు. అది మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. పాత కాలువ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎవరి భూమి నుంచి కావాలనుకుంటే వాళ్ళు ఏమైనా రోడ్డు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాది ఎల్లారెడ్డిపేట నివాసము, మేము బండారు పాలేను. మాకు ఇట్లా పబ్బల బండ అనే ఒక దర్శాల గుట్ట కాడికి ఒక తువ్వమము ఇంతకుముందు సంతకం తీసుకున్నాం మేము. ఆ తువ్వ కాక మళ్ళీ మా చేనులో కూడా డైరెక్ట్ తువ్వున్నాక చుట్టుకే ఇరువురు రైతులు కూసుండి, ఇరువురు అంటే 10 మంది రైతులం కూసుండి ఒక జాల ఒప్పంద పథకం రాసుకున్నాం. ఎందుకంటే 10 మందికి ఇబ్బంది అవుతుంది, నీకు తువ్వు ఉంది మాకు లేదు అని 10 మంది లోపల మేము మాట్లాడుకున్నది ఏంటంటే, కాగితం రాసుకున్నది ఏంటంటే, ఎవరిదైతే మనకు తువ్వ పోతుందో ఆ తువ్వ కింది మందికి వెళ్ళి 25 మందికి పారాలి. నా పొలం ఎంత పొడుగు ఉందో ఆ నా పొలం అంత కిందికి 25 మందికి ఉంది. ఆ 25 మందికి వారాలి. 25 మంది వారే కాలువ నా సంత భూమిలోకి వెళ్ళేసారు. కాలువ ఇరువైపులా మేము రాసిన పేపర్ ప్రకారంగా దేనికంటే దానికి మేము తయారు చేసాం. 6 గజాలంటే 11 గజాలంటే గొలుసు, ఈ గొలుసు కాలువ ఉండాలంటే ఇప్పుడు నష్టపరిహారం ఎవరు భరించుతారు? ఈ కాలువ ఏ విధంగా ఉందో ఆ విధంగా కాలువ గుడిపేసి కొత్త కాలువ తీయండి. మీ ఇష్టం ఉన్నక్కడికెళ్ళి మీ అన్నకెళ్ళి ఎవరికి ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే ఈ కాలువ ఏ విధంగా ఫస్ట్ ఉందో అదే విధంగా ఉండాలి. మేము ఏనాడైతే ఒప్పందం పథకం 10 మంది ముంగట మేము రాసుకున్నామో ఆ రాత ప్రకారంగా మేము ఎదుర్కొనడానికి సిద్ధం. ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. దయచేసి మీలను మేము ఇబ్బంది చేస్తలేము. మౌలను కూడా మీరు ఒత్తిడి చేసి ఇబ్బంది చేసే అవసరం లేదు. ఈ బోడమలే కానీ గొల్ల భూమే కానీ ఏం చేసుకుంటారో చేసుకోపోయి మేము 25 మంది ఉన్నామంటే 25 మంది ఏం చేస్తారు? న్యాయమో అన్యాయమో అన్నది 25 మంది ఒక దిక్కు, ఒక మనిషి ఒక దిక్కు బండి పెట్టి గుంజాం కదా.